Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పింది ఈ చంద్రబాబేనా? ఒక్కోసారి బలమే బలహీనతగా మారుతుంది. తనకు మించిన మొనగాడు మరెవరూ ఉండరన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అడ్డంగా ముంచేస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదన్న విషయం చంద్రబాబుకి ఇంకా అర్థం కాలేదా? జగన్ను ఎదుర్కొనేందుకు ఆయన వద్ద సరైన ఆయుధాలు లేవా? ఆ మాటకు వస్తే జగన్ ఓఎస్ ఆయనకింకా మింగుడుపడడం లేదా అన్న సందేహాలు తాజాగా చోటు చేసుకునే పరిణామాలని చూసినప్పుడు అనిపించక మానదు. జగన్ను పిల్లకాకి దూకుడు ఎక్కువగా ఉండే కుర్రాడు లాంటి ముద్రలను వేసేసి అందులోనే ఉండిపోయే చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెప్పాలి. ఏపీలో టీడీపీ పని అయిపోయిందన్న భావన కలుగజేయడం వైఎస్ జగన్ అండుకోముందున్న అసలు సిసలు టాస్క్. అందుకు తగ్గట్లే వారి ప్లానింగ్ ఉంటుంది. ఇలాంటి వేళ మిగిలిన చోట్ల ఎలా ఉన్నా చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాతో పాటు ఆయన నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కుప్పంలో చంద్రబాబును దెబ్బతీస్తే చాలు, అంతకు మించిన షాక్ మరొకటి ఉండదు. జగన్ వర్గం వేసిన ఎత్తును సరిగ్గా అర్థం చేసుకోవడంలో తెలుగు తమ్ముళ్ళు ఫెయిల్ అయ్యారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. కుప్పంలో దారుణ పరాభవం ఎదురైంది. చంద్రబాబు అడ్డాలో జరిగిన ఈ ఇబ్బందికర పరిస్థితిని చంద్రబాబు మాత్రమే అడ్రస్ చేయాలా? కుప్పంలో అసలు ఏం జరిగిందన్న నష్ట నివారణ చర్యల్ని తెలుగుదేశం పార్టీలో వివరించి చెప్పేవారు ఉండనే ఉండరా? దానికి కూడా చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి అసలు కుప్పంలో ఏం జరిగిందో తెలుసా అంటూ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న. కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే కుప్పంలో అధికార పార్టీ చేస్తున్న పనుల్ని బయట ప్రపంచానికి తెలియజేసేందుకు ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి కదా. ఒకవేళ చేసుకోకుండా ఊహించని ఓటమి ఎదురైన తర్వాత దాని గురించి వివరించేందుకు తెలుగు తమ్ముళ్లలో ఎవరూ లేనట్లుగా చంద్రబాబు మైక్ పట్టుకొని అక్కడ ఎంత అన్యాయం జరిగిందో తెలుసా అని ప్రశ్నించడం వల్ల ప్రయోజనం శూన్యం. కుప్పం ప్రజలు తన కుటుంబ సభ్యులని వారిని కలుషితం చేస్తారా అని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నిస్తున్న తీరు చూస్తే ఈ చంద్రబాబేనా? జాతీయ స్థాయిలో రాజకీయ చక్రాన్ని తిప్పిన ఆయన తన నియోజకవర్గంలో తనకు ఎదురైన ఓటమిని ఎదుర్కొనేందుకు అక్కడి స్థానికుల చేత ప్రెస్ మీట్ పెట్టేస్తే సరిపోయేదానికి చంద్రబాబే రంగంలోకి దిగడం దేనికి నిదర్శనం?